విజయవాడ ఇంద్ర కిలాద్రిపై అపశృతి చోటు చేసుకుంది. ఫిట్స్ తో పడిపోయిన ఓ భక్తుడు ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మృతి చెందాడు. హైదరాబాద్ కు చెందిన 45 ఏళ్ల మూర్తి క్యూ లైన్ లో ఉండగా ఫిట్స్ వచ్చాయి. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే మధ్యలోనే మూర్తి మృతి చెందాడు. ఇంద్ర కీలాద్రిపై ఓ భక్తుడు ఫిట్స్ తోచి పడిపోయాడు. మార్గ మధ్యంలో అతన్ని ఆసుపత్రికి తరలించేలోపే మరణించినట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లీలా అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. లీలా, ఏం జరిగింది? విజయ చంద్రిక, ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా శరణ్ నవరాత్రులు వేడుక సందర్భంగా ఇంద్రకీలాద్రికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. అయితే గడిచిన 5 రోజుల్లో ఈ రోజు అమ్మవారు లలిత త్రిపుర సుందర దేవి గారు దర్శనమిస్తున్నారు. అయితే అమ్మవారిని దర్శించుకునేందుకు ఈ రోజు ఉదయం 3 గంటల నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అంటే భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. అంటే ఉచిత దర్శనం, 100 రూపాయల దర్శనం, 300 రూపాయల దర్శనం, 500 రూపాయల దర్శనం, ప్రతి దర్శనానికి సుమారుగా 3 గంటలు సమయం అయితే ఖచ్చితంగా పడుతుంది. అయితే ఈ రోజు ఇంద్రకీలాద్రిపైకి దర్శనానికి వచ్చిన ఒక భక్తుడు ఇదే క్యూ లైన్ మార్గంలో, అంటే అప్పుడే అమ్మవారికి నివేదన నిమిత్తం సుమారుగా గంట సేపు వరకు కూడా ఆపారు. 30 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు అమ్మవారికి నివేదన సమయం కోసం ఆపారు. అంతకు ముందు నుంచి కూడా అతను క్యూ లైన్ మార్గంలో వచ్చి ఖచ్చితంగా అమ్మవారికి కాసేపట్లో దర్శనానికి వెళ్తున్నాను అనగా అమ్మవారి అంతరాలయం వద్ద ముందుగానే అతను కుప్ప కూలిపోయి పిచ్చి వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. అతను 500 రూపాయల టికెట్ కొనుగోలు చేసినటువంటి వ్యక్తి. సుమారు అతనికి 40 సంవత్సరాల వయసు ఉంటుంది. క్యూ లైన్ మార్గంలో 500 రూపాయలు దర్శనానికి వచ్చారు. అయితే బస్సుల రద్దీ అధికంగా ఉండడంతో దుర్గమ్మ దర్శనానికి క్యూ లైన్ మార్గంలో వేచి ఉండగా అతను పిచ్చి వచ్చి పడిపోయాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్నటువంటి సిబ్బంది వెంటనే అతన్ని అత్యవసర సపర్యాలు కూడా చేశారు. అంటే అతనికి చేతిలో తాళాలు గుర్తిపెట్టి అతనికి పిచ్చు వస్తుంది, అతన్ని కంట్రోల్ చేసేందుకు కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మొత్తం కూడా టెంపుల్ సిబ్బంది అంతా అతనికి తాళాలు చేతిలో పెట్టారు. అయితే అతనికి పిచ్చు హెవీగా రావడమే చాలా హెవీగా రావడంతో ఇదే ఫస్ట్ టైం అతనికి పిచ్చి రావడం కూడా గతంలో కూడా ఎప్పుడు రాలేదని చెప్తున్నారు. అయితే పిచ్చి రావడమే అతను వెంటనే పడిపోవడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న వారు వెంటనే అతనికి ఆసుపత్రికి తరలించారు. మార్గ మధ్యంలోనే ఆ వ్యక్తి ఎవరైతే అతని పేరు మూర్తిగా గుర్తించారో అతను మార్గ మధ్యంలోనే మరణించారు. అతను హైదరాబాద్ వాసిగా కూడా గుర్తింపు వచ్చింది. అతను హైదరాబాద్ వాసిగా ఉన్నారు, అతని పేరు మూర్తి. అయితే అమ్మవారి దర్శనానికి లక్షలాది మంది భక్తులు వస్తారు. గంటల తరపడి క్యూ లైన్ లో వేచి ఉండాలంటే అసాధ్యం. ఎందుకంటే వీళ్ళు చంటిబిడ్డ తల్లులు, చిన్న చిన్న పిల్లలను వేసుకొని కూడా వస్తారు. హార్ట్ పేషెంట్స్ ఉన్నారు, ఇందులో వికలాంగులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. చాలా సేపు సమయం పడుతుంది. వినాయకుడి గుడి వద్ద నుంచి కంటిన్యూ గా క్యూ లైన్ లో 3 గంటల 4 గంటల సమయం వేచి ఉండి నించోనే ఉండాలి. ఎందుకంటే మనకి ఇక్కడ అమ్మవారి ఆలయానికి ఉన్న ఇబ్బంది ఏంటంటే క్యూ లైన్ మార్గం వినాయకుడి గుడి దగ్గర నుంచి పైన ఘాట్ పైకి వచ్చేటటువంటి వరకు, దర్శనానికి వచ్చేంత వరకు కూడా ఎక్కడ కూర్చోడానికి ఒక కుర్చీ గాని బల్ల గాని ఎలాంటి ఫెసిలిటీ ఉండదు. ఎవరైతే క్యూ లైన్ లో నించున్నారో, నించినటువంటి భక్తులు 3 గంటలైనా 4 గంటలైనా అలా క్యూ లైన్ లో ఉండాల్సిందే. అలాంటి వారికి కొన్ని 2 గంటల సమయం పడుతున్నప్పుడు వాళ్ళకి కొంచెం కాఫీ లాంటివో, పాలు లాంటివో, వాటర్ ప్యాకెట్స్ ఏమైనా భక్తులకి ఇస్తూ ఉంటే వాళ్ళకు కూడా అలసట, లేకపోతే నీరసం అనేవి కలగకుండా ఉంటాయి. అయితే అధికారులు ఈ విషయంలో పూర్తిగా విఫలమయ్యారని తెలుస్తుంది. ఎవరైతే ఉన్నారో క్యూ లైన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా నీరసంతో ఇంకా ఎంతసేపు పడుతుంది, ఇంకా ఎంతసేపు పడుతుంది అన్న బాధతోనే వెళ్తున్నారు. విజయ చంద్రిక, ఇలాంటి సమయంలోనే మూర్తి అనే వ్యక్తి ఇంతసేపు జర్నీ చేసి సుమారుగా 2 గంటల పాటు క్యూ లైన్ లో ఉండి అతను కరెక్ట్గా అమ్మవారి అంతరాలయం దగ్గరికి వచ్చేసరికి ఫిట్ వచ్చి పడిపోయారు. అతను ఆసుపత్రికి తరలిస్తుండగా కూడా ఆయన మృతి చెందడం చెందింది. విజయ చంద్రిక, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లీలా.